డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఆలస్యం కానుంది. పవన్ ప్రయాణించనున్న చాపర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మరో చాపర్ తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడపల్లిగూడెం ఉంగటూరు సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ చాపర్లో ఇబ్బంది తలెత్తడంతో పర్యటన కొంచెం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఆలస్యం కానుంది. పవన్ ప్రయాణించనున్న చాపర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మరో చాపర్ తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడపల్లిగూడెం ఉంగటూరు సభల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ చాపర్లో ఇబ్బంది తలెత్తడంతో పర్యటన కొంచెం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫోరిన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన తాత్కాలికంగా రద్దు కావడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్నటువంటి ఎయిర్క్రాఫ్ట్కి సాంకేతిక లోపం తలెత్తడంతో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు తాడేపల్లిగూడెం ఉంగుటూరు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రెండు చోట్ల బహిరంగ సభలకు సంబంధించి రద్దు చేస్తున్నట్లు కూడా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన వెలువడించడం జరిగింది. మరో రోజు టైం షెడ్యూల్ ప్రకటించి ఉంగుటూరు అలానే తాడేపల్లిగూడెంలో బహిరంగ సభలు నిర్వహిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత నెల అంటే ఈ నెల 20 నుంచి వచ్చే నెల 11 వరకు కూడా ప్రతిరోజు రెండు సభలు ఉండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు కావడం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపంతో ఆన్ కాకపోవటము ఇబ్బంది పడటం జరిగింది. దాన్ని గుర్తించిన తర్వాత పైలట్ చెప్పినటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తర్వాత బయటకు వచ్చేసి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే పూర్తిగా ఈ రోజు దానికి సంబంధించి ఇటు తాడేపల్లిగూడెం అలానే ఉంగుటూరు రెండు బహిరంగ సభలను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఉదయం నుంచి ఎదురు చూసినటువంటి జన సైనికులు కొంత నిరాశ చెందినా కానీ ఈ రోజు ఆ ఇటకేలకు ఈ సభలు రద్దయిన ప్రకటించారు. మరలా తర్వాత రెండు రోజుల్లో ఈ ప్రకటిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.